18/1/2023 నాడు తూంపెల్లి సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని విలేజ్లో గ్రామశివార్లో రిజర్వ్ ఫారెస్ట్ నందు ఒక అఫెన్స్ జరిగింది. తుపాకీతోని ఒక వ్యక్తిని భానౌత్ రావుజీ ఈయన వాచారెడ్డి మండలం సర్దాపూర్ తండవాసిని ఒక తుపాకీతోని కాల్చి చంపేయడం జరిగింది. దీని మీద మా సిఏ గారు ఎస్ఐ గారు వచ్చిన దరఖాస్తు మీద క్రైమ్ నెంబర్ 8/23 అండర్ సెక్షన్ 302/34 ఐపిసి అండ్ సెక్షన్ 25 క్లాస్ 1 క్లాస్ బి క్లాస్ ఏ అండ్ 27 ఆర్మ్స్ యాక్ట్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ కూడా సెక్షన్ 20 క్లాస్ 1 సి క్లాస్ 2 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ఇద్దరు నిందితులు వెనకాల ఉన్నటువంటి ఇద్దరు నిందితుల్ని పట్టుకొని విచారించగా ఈరోజు మార్నింగ్ 6:30 గంటలకి జగదంబ తండా రెడ్డిపేట చౌరస్త వద్ద రామారెడ్డి వద్ద పట్టుకొని విచారించగా వీళ్ళు చంపిన విధానం గురించి చెప్పడం జరిగింది. వీళ్ళు ఫారెస్ట్లో వేటకు పోతూ ఉంటే ఫస్ట్ మొదటగా ఒక వేట చెట్టు ఎక్కినప్పుడు వేట జరగలేదు. కింది దిగిన తర్వాత ఈ ఇద్దరు కూడా చనిపోయిన వ్యక్తి భానోత్ రావుజీతో ఈ ఇద్దరు వ్యక్తులు భానోత్ రామరెడ్డి బద్దం ఆశిరెడ్డి వీళ్ళిద్దరూ గొడవడం జరిగింది. గొడవపడి నువ్వు దాన్ని రానని చెప్పి ఈయన కొంచెం మండికేసేసరికి ఆ గొడవలో దృష్టిలో పెట్టుకొని ఈయన ఒక చెట్టు కింది దగ్గరికి తీసుకెళ్ళి ఈయనని మజిల్ లోడ్ వెపన్తో కాల్చి చంపడం జరిగింది. ఇందులో ఒక వెపన్ అది కాల్చి చంపినటువంటి వెహికల్, ఒకటి ఇంకోటేమో ఇంకో నిందితులకు సంబంధించిన వెహికల్ వెపన్. ఈ రెండు వెపన్స్ కూడా మజిల్ లోడ్ వెపన్స్. ఇవి రెండు కూడా మజిల్ లోడ్ వీళ్ళ తాతల నుంచి వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ చంపినటువంటి వెహికల్ ఒకటి, ఇంకోటేమో ఇంకో నిందితులకు సంబంధించిన వెహికల్ వెపన్. ఈ రెండు వెపన్స్ కూడా మజిల్ లోడ్ వెపన్స్. ఇవి రెండు కూడా మజిల్ లోడ్ వీళ్ళ తాతల నుంచి వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ వీటి మీద కూడా పూర్వపరాలన్నీ కూడా విచారించడం జరుగుతుంది. ఈ భానోత్ రామరెడ్డి భానోత్ ఆశిరెడ్డి వీళ్ళిద్దరు కూడా గత కాలంలో మావోయిస్ట్ పార్టీలో మిలిటెంట్గా కూడా పనిచేయారు. ఇది రెగ్యులర్గా కూడా ప్రతి సంవత్సరం ఈ సీజన్ లాగానే వేట తుపాకులు పట్టుకొని వేటకు వెళ్ళడం వీళ్ళకి ఆనవాయితీగా వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఏదో పగ మనసులో పెట్టుకొని ఈ రావుజీ ఈ భానోత్ రావుజీని వేటకు తీసుకెళ్ళి ఒక పథకం ప్రకారంగా వీళ్ళు ఆ రావుజీని చంపడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. వీళ్ళందరి పైన కూడా ఈ ఆర్మ్స్ యాక్ట్ కూడా ఇవన్నీ కూడా పెట్టి వీళ్ళకు పీడీ యాక్ట్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇలా పాత కేసులు కూడా వేరే విచారించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో సిఏ గారు సైదా, దర్పల్లి సిఏ గారు సైదా, ఎస్ఐ టి నర్సింహ్ సిరికొండ మరియు బాల్సింగ్ ఏఎస్ఐ, పిసిస్కే లక్ష్మీనారాయణ, ఎం రాజు, ఎం దేవేందర్, రాకేష్, హరీష్, ఎస్కే సలీం, కరుణ, ఎజ్జి కైలాస్, సాగర్, సంతోష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా వీళ్ళని ఇద్దరిని కూడా పట్టుకొని వాళ్ళని విచారించడం జరిగింది. వీళ్ళని పట్టుకున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మా సిపి గారు తర్వాత మేము కూడా అభినందన తెలియజేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా క్యాష్ రివార్డ్తో పాటు పేపర్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఎవరైనా కూడా అక్కడ ఆ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల వాసులందరూ కూడా తెలియజెప్పేది ఏంటంటే ఇలాంటి వెపన్స్ ఏమైనా ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. త్వరలో కార్డ్నైట్ సెర్చ్ పెట్టి ఆ విలేజ్లన్నింటిలో కూడా ఈ వెపన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరి దగ్గరన్నా ఇలాంటి వెపన్స్ ఏమైనా ఉంటే స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి అప్పగించినట్టయితే ఎలాంటి కేసులు చేయాలి, లేదంటే ఫారెస్ట్ వారు మేము వచ్చి చుట్టూ గ్రామాలలో కార్డ్నైట్ సెర్చ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. ఎవరి దగ్గర వెపన్ దొరికినా కూడా వాళ్ళని ఆర్మ్స్ యాక్ట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా ఎవరి వద్ద అయినా ఇల్లీగల్ వెపన్స్ ఉన్నట్టయితే మీ తాతల నుంచో మీ తండ్రుల నుంచో వచ్చిన వారసత్వంగా వచ్చినైనా పర్లేదు, మీరు వచ్చి మాకు ఈ తుపాకులు సరెండర్ చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇందులో నంపడానికి గన్ పౌడర్ వాడతారు. ఈ గన్ పౌడర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు అన్నది అన్నీ కూడా ఆరా తీయడం జరుగుతుంది. వాటి వారిపైన కూడా కట్టిన త్వరలో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.